జుట్టు ఊడమన్నా ఊడదండి ఇప్పుడు నేను చెప్పే ప్యాక్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది లాంగ్ హెయిర్ ఉంటుంది అండ్ అలాగే చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది అనమాట హెయిర్ అయితే సో వెంటనే ఏం చేయాలనే చెప్తాను ఆలస్యం చేయకుండా దానికోసం ఒక ఎగ్ అయితే తీసుకోండి ఎల్లో తీసుకోండి వైట్ తీసుకోండి ఏం పర్లేదు దాంట్లో మనం ఒక హాఫ్ లెమన్ వేసుకుంటే సరిపోతుంది మీకు ఎగ్ స్మెల్ అంతగా రాకుండా నార్మల్గా ఉండడానికి అనమాట ఇదైతే అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి డాండ్రఫ్ సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా పోతాయి ఇక్కడ పెరుగు అయితే నేను ఒక మూడు స్పూన్లు అయితే తీసుకున్నాను చక్కగా మిక్స్ చేసేసాను ఈ పెరుగు కూడా మంచి క్లెన్జర్లా పనిచేస్తుంది అనమాట డాండ్రఫ్ ఉన్న ఇలాంటి సమస్యలు అన్నీ పోతాయి అనమాట జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతుందండి మనకి పెరుగులో లాక్టిక్ యాసిడ్ కూడా ఉంటుంది కాబట్టి ఎగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మంచి ప్రోటీన్ కాబట్టి హెయిర్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది లెమన్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి మీ హెయిర్ లాస్ అనేది తగ్గిపోతుంది ట్రై చేసి చూడండి వారానికి రెండు సార్లు ఇలా ట్రై చేసి చూడండి మీ జుట్టు ఊడమన్నా ఊడదనమాట ఇలా పార్టీషన్స్ తీసేసుకొని మనం ఏంటంటే ఆ పాపిటి ఇట్లా ఉంటుంది చూసారు కదా ఇట్లా పార్టీషన్స్ తీసుకుంటూ పెట్టుకోవాలి అంటే కుదుళ్ళకి బాగా పట్టించాలన్నమాట ఇది హెయిర్ కంటే కూడా ముందు కుదుళ్ళకి పట్టించాలి బాగా అప్పుడు మనకేమవుతుందంటే చక్కగా దాంట్లో ఉన్న మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది హెయిర్ రూట్స్ వరకు వెళ్ళాలి రూట్స్ నుంచి టిప్స్ వరకు అనమాట మొదట్ల నుంచి అట్లా చివరి వరకు కూడా హెయిర్ మొత్తం పెట్టండి ఒక ఎగ్ అయితే సరిపోతుందండి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇది కొంచెం లిక్విడ్గానే ఉంటుంది అనమాట అందుకోసం హెయిర్ మొత్తం సరిపోతుంది ఇప్పుడు మా పాప హెయిర్కి అయితే ఇది కరెక్టే సరిపోతుంది పాప హెయిర్ కూడా లాంగ్గా ఉంటుందండి చాలా చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి ఈ ఇంగ్రీడియంట్స్ పడని వాళ్ళు ఉంటే ఓకే కానీ పడేవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ వాడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమైపోతుంది వీక్లో టూ టైమ్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి పెట్టుకుంటే కనుక చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇలా పెట్టేశాక ఒక థర్టీ మినిట్స్ అండి అంటే ఒక అరగంట వరకు వదిలేసేయండి ఆ తర్వాత మంచిగా గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేయండి మరీ చల్లటి వద్దు అట్లని చెప్పి మరీ హీట్ వద్దు గోరువెచ్చగా తీసుకుంటే హెయిర్ చూసారా ఎంత బాగుందో ఇంకా కండిషనింగ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి హెయిర్ డూ ట్రై ఇట్ అండి మీకు నచ్చితే మాత్రం ఈ టిప్ని కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చాలా చాలా హెల్ప్ అయిందండి మా పాపకైతే టిప్ హెయిర్ కూడా చాలా లాంగ్గా పెరగడం మొదలైంది